అందరికీ నమస్కారం. లాకౌట్ అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య. ప్రభుత్వం అంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంది అంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవాలి. నా వ్యాపారం ఏమవుతుందో, నా ఆదాయం ఆగిపోయింది, నా చదువు ఆగిపోయింది, నా పనులు జరగడం లేదు, నేను ఇంట్లో ఊరికే కూర్చోవాలా, ఇలాంటి ఆలోచనలను పక్కన పెట్టండి. ఈ సమస్యలు ఏ ఒక్కరివి కావు, మొత్తం ప్రపంచానిది. బ్రతికి ఉంటేనే కదండి రేపటి గురించి మన ఆలోచన. నువ్వు బ్రతకడానికి, తోటి వారికి బ్రతికే అవకాశం ఇవ్వడానికి ఈ వైరస్ అంతమయ్యే వరకు స్వీయ క్రమశిక్షణ పాటించవలసింది. నిన్న జనతా కర్ఫ్యూకి పాటించిన క్రమశిక్షణ ప్రతి ఒక్కరూ మరొక 10 రోజులు పాటిస్తే ఆపద నుండి బయటపడినట్లే. బాధ్యత గల పౌరులుగా క్రమశిక్షణతో ఉందాం. మనల్ని, మన కుటుంబాల్ని, దేశాన్ని కాపాడుకుందాం. జై హింద్.